సిలిండర్ కు దండవేసి డప్పు వాయింపు ముప్పై ఒకటిన ప్రతి ఇంటి ముందు కాంగ్రెస్ నిరసన ఈడీ ఏఈడి కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యాలయాల ఎదుట ఆందోళన విద్యుత్ ఛార్జీలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన కార్య కార్యాచరణ నాలుగున మోదీ కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం ఐదున కలెక్టరేట్లు ఏడున విద్యుత్ ముట్టడి ముసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక వారం రోజుల కార్యాచరణ ప్రకటించాడు అయితే ఈ డి కార్యాలయాలు ఎదుట ఆందోళన చేస్తావో వరంగల్లో డిఈఈకి వంద కోట్ల ఆస్తులు వచ్చినాయట ధరలు ఎట్లా ఎట్లొచ్చినాయి అనేది అట్లే పనిలే పనులే అది కూడా పెట్టుకోరు సో మొత్తానికి ఈ మధ్య విషయం ఏంటంటే ఇలా మన దాంట్లో ఉంటుంది ఓకే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచింది కేంద్రం ఓకే ఇక్కడ విద్యుత్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచింది రాష్ట్రం వీళ్ళిద్దరే ధర్నా చేస్తున్నారు ఇది తగ్గి చాలని చాలా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు రైట్ అనమాట ఏమైంది అంటే ఒకడు ఒక పెద్ద కొండ ఉంటది ఆ కొండ దగ్గర కొండపై నుంచి దూకి చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే అంటే చనిపోయేటప్పుడు ఏం కోరిక కోరితే ఆ కోరిక వచ్చే జన్మలు వచ్చి నెరవేరుతా అనమాట ఇప్పుడు బాధలు అనిపిస్తే అట్లా చేస్తే అట్లా ఉంటుంది కొండ ఉంటది ఆ కొండకాడ ఉడుగుస్తుంటాడు అయితే ఒక ఆమె వచ్చి పాపం ఒక ఒక అంటే ఒక బ్రాహ్మణునికి ఒక ఏడుగురు కూతుర్లు ఉంటారు ఆయన పెళ్లి లేకపోతుంటే తర్వాత బాగా పేదరికం ఉంటే ఒక కూతురు వస్తుంది కూతురు వచ్చేసి ఆమె దూకు దూకుతూ చచ్చిపోతుంది అనమాట ఏమంటుంది అంటే నాకు గొప్ప ధనవంతుడైనటువంటి భర్తగా ధనవంతుడైనటువంటి భర్త నాకు వచ్చే జన్మలో రావాలని చెప్పేసి ఆమె దూకి చచ్చిపోతుంది తర్వాత ఇంకొక ఆమె వస్తే నాకు గొప్ప విద్యావంతుడైనటువంటి భర్త రావాలని చెప్పేసి ఆమె దూకు చచ్చిపోతుంది తర్వాత నాకు ఇంకా గొప్ప సకల కళా వల్లప్పుడు రావాలని చెప్పేసి ఆమె ఇంకొక ఆమె దూకి చచ్చిపోతుంది ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక గొప్ప వీర పరాక్రమవంతుడు కావాలని చెప్పేసి ఇంకొక ఆమె దూకి చచ్చిపోతుంది ఇట్లా ఏడుగురు ఏ రకాలుగా రకరకాల కోరికలు కోరుకొని చచ్చిపోతుంది అనమాట ఇక ఆడ కూర్చుని ఉంటాడు ఆడేం చెప్తాడు అంటే ఈయనకి ఏం కోరుకొని చచ్చిపోవాలని అర్థమవుతుంది ఆడ ఆడేం చెప్తాడు వీళ్ళందరికీ భర్త కావాలని చెప్పేసి దూకి చచ్చిపోతాడు ఆడాది కదా